Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముదురుతున్న వకీల్ సాబ్ వివాదం. నాగబాబుకు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. వకీల్ సాబ్ బెనిఫిట్ షోల రద్దు, టికెట్ల రేట్ల పెంపు అనుమతి నిరాకరణ వ్యవహారంపై వైసీపీకి జనసేన కార్యకర్తలు పవన్ అభిమానుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు బీజేపీ కూడా ఈ విషయంలో ప్రభుత్వంపై మండిపడుతోంది. తాజాగా నటుడు జనసేన నేత నాగబాబు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ నేతలు ముఖ్యంగా మంత్రి పేర్ని నానిపై మండిపడ్డారు. వకీల్ సాబ్ పై విమర్శలు చేసిన మంత్రి పేర్ని నానిపై ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. మీకు ఏమయ్యింది నానిగారు, మీరు కరోనా వ్యాక్సిన్ తో పాటు ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా వేసుకోవాలి, ఇట్స్ అర్జెంట్, ప్లీజ్ సెండ్ ర్యాబిస్ వ్యాక్సిన్ టు మినిస్టర్ నాని, స్టేట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వ్యాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెప్తే రవాణా ఖర్చులు ఫ్రీ అంటూ నాగబాబు కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. దీనిపై ట్విట్టర్ ద్వారానే స్పందించిన మంత్రి పేర్ని నాని, పరోపకారి పాపన నాగబాబు గారు, పేర్ని నాని లాంటి బయటి వారి కన్నా ముందు మన ఇంట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు ర్యాబిస్ వ్యాక్సిన్ తక్షణ అవసరం, వెంటనే వెతికి వేయించండి, ఆలస్యమైతే మీకు కూడా అవసరం అవుతుంది, అన్నదమ్ములిద్దరికి వ్యాధి తగ్గిన తర్వాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాను అని కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం కాస్త జనసేన వర్సెస్ వైసీపీగా మారిపోయింది. ఇటు జనసేన అటు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాజకీయాలను సినిమాతో ముడిపెట్టి కక్ష సాధిస్తున్నారని జనసేన ఆరోపిస్తుంటే ఒకరి కోసం రూల్స్ మారవంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది. దీంతో ఏపీలో ఎప్పుడూ లేని విధంగా ఓ సినిమా విషయంలో ఈ స్థాయిలో పొలిటికల్ రచ్చ రేగడం ఇదే మొదటిసారి. వకీల్ సాబ్ విడుదల సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ ద్వివేదర్ తిరుపతిలోని ఓ థియేటర్ వద్దకు వెళ్లగా అక్కడ షో రద్దు కావడంతో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మండిపడ్డారు. కుట్రపూరితంగానే వకీల్ సాబ్ షోలు రద్దు చేశారని ఆరోపించారు. మరోవైపు తొలి మూడు రోజులు టికెట్ ధర పెంపునకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో వైసీపీ ప్రభుత్వం వకీల్ సాబ్ పై కక్ష సాధింపునకు పాల్పడుతుందని జనసేన బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. వీటిపై స్పందించిన మంత్రి పేర్ని నాని, వకీల్ సాబ్ ఓ పాచిపోయిన సినిమా అంటూ తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు టికెట్లు రేట్లు పెంచి జనాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నాగబాబు ట్వీట్ చేయగా దానికి పేర్ని నాని గట్టిగానే కౌంటర్ ట్వీట్ చేశారు.